వెల్కమ్ బ్యాక్. మనతో చర్చలో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, డక్కన్ కనకాల పొలిటికల్ బ్యూరో చీఫ్ గౌరీ శంకర్ గారు ఆన్లైన్లో మనతో చర్చలో పాల్గొంటారు. గుడ్ మార్నింగ్ గౌరీ గారు. ఇక కృషాంక్ టీఆర్ఎస్ నాయకులు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృషాంక్ గారు. గౌరీ గారు, మీతో ప్రారంభించి వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో కీలకంగా ప్రధానంగా నిరుద్యోగ యువకులకు శుభవార్త రాబోతుంది, నిర్ణయం తీసుకోబోతారంటే ప్రధానంగా ఉంది. 50,000 ఉద్యోగాలు ఏవైతే గతంలో హామీ ఇచ్చారో హామీలకు సంబంధించినటువంటి ఎజెండా అదే. దాంతోపాటు కృష్ణా జలాల వివాదానికి సంబంధించినది కూడా ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును బేఖాతరు చేస్తూ ఏపీ తన పనులను చేసుకుంటూ పోతుంది. దాని మీద కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే కౌంటర్ అయ్యాలి. ఎందుకంటే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తీర్పు మన కంప్లైంట్ చేయాలనేటువంటిది కూడా ఉంది. ఆ రకంగా భూముల విలువలు కూడా ఏదైతే ఉందో, ఇంతవరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని మీద కూడా సవరణ చేయలేదు. ఇప్పటికీ పక్క రాష్ట్రాలన్నీ కూడా దాని మీద చేశాయి, కానీ మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకి చాలా ఆస్మాన్ ఫరక్ తేడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా సవరించాలనేటువంటిది కూడా ఒక నిర్ణయం ఉండబోతుంది అనేటువంటిది కూడా మన ఇవాళ క్యాబినెట్ ఎజెండాగా ఉంది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇవి. కానీ ఒక్కటి మనం గ్రీన్ ట్రిబ్యునల్ గిట్ అనుకుంటాం, కానీ మనకి ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ లో మనకు ఈ కోర్ట్ డైరెక్షన్స్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంప్లిమెంటేషన్ చేసే చాలా తక్కువ. ఏ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తలేవు అవి. ఎందుకంటే ఇప్పటి గతంలో కూడా చూసాం అని ఎన్నో గొడవలేని మనకి ఆల్మట్టిలో గొడవ అయింది, మనకు బాబ్లీలో గొడవ అయింది. కాబట్టి ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఇప్పటికీ ఇంకా ఒక స్ట్రాంగ్ ఏదైనా ట్రిబ్యునల్ కానీ ఏదైనా కానీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ ఇంప్లిమెంట్ చేసే మాత్రం మన భారతదేశంలో లేదు. ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు డైరెక్షన్. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎందుకు భయం ఎందుకు అని అంటే చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్, చీఫ్ సెక్రటరీ డైరెక్షన్స్ ఉంటే చీఫ్ సెక్రటరీకి యాక్షన్ తీసుకుంటారని భయం తప్ప వేరే గ్రీన్ ట్రిబ్యునల్ కంటే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎందుకు డైరెక్షన్ తీస్తారు, అది ఇంప్లిమెంట్ కాదు పోదు, మళ్ళీ ఇంకో అప్పీల్కి వెళ్ళిపోతారు. ఏ డిస్ప్యూట్ అయినా కూడా ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అయినాయి, కూర్చొని ఇరు రాష్ట్రాలు కూర్చొని వాళ్ళకి లాభ నష్టాలు చూసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ నడవదు ఇంకా. ఎందుకంటే పోయి ఫైల్ చేసాము అది ఇంటర్ ప్రాసెస్ డిలే అవుతుండొచ్చు అంతే, కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు మన బాబ్లీలో ఏమైనా యాక్షన్ తీసుకుని చూసామా మనం? నథింగ్ కదా. మనకు ఆల్మట్టిలో చూసాము, ఏండ్ల నుంచి నడుస్తా ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాలు ప్రాజెక్ట్ విషయంలో మాత్రం డెఫినెట్లీ ఎస్ గౌరీ గారు, అంటే రెండు మీరు అన్నట్టు ఉభయ రాష్ట్రాలు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి అనేటువంటి భావంతోనే గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కూడా మహారాష్ట్రకి ముఖ్యమంత్రి గారు అంతకుముందు మహారీశ్వరరావు గారు 4 సార్లు 3 సార్లు వెళ్ళి చర్చలు జరిపి, ఎందుకంటే వాళ్ళ అభ్యంతరాలని పరిగణలో తీసుకొని అంతకుముందు 9-8 దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉండటం వల్ల సరే మనం వాటర్ ఎక్కువ డ్రా చేయలేమనేది ఒకటైతే, వాళ్ళతో ముంపు ఎక్కువ ఉండటం, వాళ్ళు దానికి అంగీకరించకపోవడం, సంవత్సరాల తరబడి అది పెండింగ్లో పడి ఉండటం, ఇవన్నీ చూస్తే ఎప్పటికీ మనం నా ప్రాజెక్ట్ నిర్మించుకోలేమనే ఉద్దేశంతో వాళ్ళని ఒప్పిస్తూనే మరోవైపున మనం ఎక్కువ నీటిని డ్రా చేయాలంటే కిందకి మేడిగడ్డ దగ్గరికి రావాలనేటువంటి రీడిజైన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేసాం. దానిలో భాగంగానే వాళ్ళని కూడా ఆ శంకుస్థాపనకి ఎగువ రాష్ట్రాన్ని దిగువ రాష్ట్రాన్ని కూడా ఆహ్వానించాం. జల వివాదాలు ఉండకూడదు, ఆ రకంగా జల వివాదాల వల్ల ఉపయోగం లేకపోగా ప్రజలకి అటు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అన్నిటికీ నష్టం జరుగుతుంది, సముద్రపాలం అయితే తప్ప దానివల్ల ఉపయోగం లేదు అనేటువంటి దాంతోనే ఆనాడు చేశారు. కానీ ఇవాళ మళ్ళీ పేచీకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా దీంట్లో కృష్ణా బోర్డుకి అధికారాలు లేవు, రెండు రాష్ట్రాలు కూర్చునే పరిస్థితి లేదు, వాళ్ళు కావాలని వాంటెడ్లీగా చేస్తున్నారండి, కేంద్రం జోక్యం లేదు. మరి ఈ కాంటెస్ట్లో న్యాయ పోరాటం కూడా అనివార్యం కదా? మనం పోరాడితే గ్రీన్ ట్రిబ్యునల్ ఫైల్ చేయడం తప్పేం కాదు, కానీ అల్టిమేట్లీ కాళేశ్వరం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నిజంగా అంటే ఇప్పుడు స్టాండింగ్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలోని. ఎందుకంటే ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ ని ఎంత ఈజీగా వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కానీ మన హరీష్ రావు గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ మన మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ తోటి మాట్లాడి సెటిల్ చేసుకున్నారు. వాళ్ళ అభ్యంతరాలు ఏదన్నా కొంచెం అభ్యంతరాలు వాళ్ళని సెట్ చేసుకొని ప్రాజెక్ట్ కట్టుకున్నాం, పెద్ద గొడవనే లేదు కదా. సేమ్ థింగ్ ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కూర్చొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఇప్పుడు కాదు రాజీ కాదు అన్న సమస్యనే ఉండదు. ఏదో థర్డ్ పార్టీ ఎక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడైనా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోవడమే ఐ థింక్ అది బెస్ట్ పరిష్కారం. ఇంకా కొట్లాడుతూ ఉంటే ఏం కాదు, డిలే అవుతుండొచ్చు అంతేకాని, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ డిలే అవుతుండొచ్చు. ఇది ఇప్పుడు వాళ్ళ అవసరాలకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఏమైనా నీళ్లు కావాలంటే డెఫినెట్లీ తెలంగాణ ఎగువ పార ప్రాంతం కాబట్టి వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడితే తప్పేం లేదు. మనకు అవసరాలు ఉంటే మన ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళి మాట్లాడడం తప్పేం లేదు అది. బట్ అల్టిమేట్లీ
కూర్చొని మాట్లాడుకునే దట్స్ ద ఓన్లీ వే అవుట్. ఎందుకంటే కోర్టులకించి సెటిల్మెంట్ అయ్యేది మాత్రం ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ మాత్రం మనం ఇంతకు ముందు చూడలేదు. ఇప్పుడు మనకు కర్ణాటకలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, కావేరీ ప్రాజెక్ట్ ఉంది, అది సెటిల్ కాదు. అది ఎందుకంటే అది కోర్టు చేతులు ఏముంటుంది, డిలే అవుతుంది అంతనే తప్ప దానికి లాభం ఏం లేదు. రైట్, మీ దగ్గరకు వస్తా కృష్ణంకర్. కోర్టులు ఇవన్నీ చాలా కాలవ్యాపారం తప్ప ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతాయి, పనులు పెండింగ్లో పడిపోతాయి, ఇవన్నీ కోర్టులో పోవటం అనేటువంటిది కాలయాపనకి తప్ప వీలంత వరకు అక్రాస్ ది టేబుల్ దీన్ని ఇది చేసుకోవాలి అనేటువంటి సాధ్యం ఎప్పుడవుతుందంటే, పివి గారు వ్యవస్థను గౌరవించి వ్యవస్థను పాటించే వాళ్ళు ఉంటే సాధ్యమవుతుంది. అది మనం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు చాలా క్లియర్గా కూడా. అనుమతులతో సహా ఏ డేట్న మనకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది, ఏ డేట్న ఫైనల్ క్లియరెన్స్ వచ్చింది, ఏ డేట్న మనం డిపిఆర్ సబ్మిట్ చేసినాము, ఏ డేట్న కాస్ట్ అప్రైజల్ ప్రాజెక్ట్ వచ్చింది, సిడబ్ల్యూసి దగ్గర ఎప్పుడు అనుమతి తీసుకున్నాము అనేది బాజాబ్తా డేట్లతో సహా చాలా క్లియర్గా కాళేశ్వరం ఒక ఉదాహరణ. అంతేకాదు మనం ప్రపంచానికే తెలిసే విధంగా నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అధికారులను కేంద్రం నుంచి అధికారులు వచ్చి చూసారు, కేంద్ర బృందం వచ్చి చూసింది, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలుచుకున్నాం. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ లిఫ్ట్ విషయం మీద ఎన్జీటీ ఒక త్రిసభ్య కమిటీని అక్కడ చూడడానికి ఫెసిలిటేట్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాస్తే కూడా ఆ కమిటీని అక్కడికి రానివ్వని పరిస్థితి. అంటే దొంగగా నిర్మాణం చేసుకుంటున్నారు అని దానికే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే ఒకటి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చాలా స్పష్టంగా కూడా పార్లమెంట్లో పాస్ అయింది సెక్షన్ 89 ప్రకారంగా. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎపెక్స్ కౌన్సిల్కి ఆ రూల్ ఆఫ్ అథారిటీ అనేది ఉన్నది. ఇవాళ చూడండి, తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పిటిషన్ మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పగలిగే ఎపెక్స్ కౌన్సిల్ మరి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకి పోతుడే లేదు, మేము పరిష్కారం చేస్తామని కనీసం మాటనన్న ఇవాళ మాట్లాడాలి కదా. వాళ్ళ నుంచి ప్రకటన రాకపోతే ఆంధ్రప్రదేశ్ కేసు కొట్లాడుతుంది, మరి తెలంగాణ కూడా మనం కేసు కొట్లాడుతున్న వాళ్ళం వెనక్కి తీసుకోండి అని చెప్పిన వాళ్ళు వీళ్ళే. చాలా క్లియర్గా ఎన్జీటీ కానివ్వండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, తెలంగాణ ఫిర్యాదు మేరకు వాళ్ళు ఇచ్చిన 22 జూన్ 2021 ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిర్రో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీరు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలి అని చెప్పిర్రు. ఇవాళ అదే కేంద్రం ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ ప్లే చేస్తున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొత్తం కూడా ఈ అసలు అవార్డు కాలేదు. దీని ప్రకారంగా ఇవాళ సుప్రీంకోర్టు పెండింగ్ అవార్డు ఉన్నప్పుడు మీరు కర్ణాటకకు అపర్పదర ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఎట్లిస్తారు? ఎందుకంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు, కర్ణాటక మూడు రాష్ట్రాల సమస్య. మరి కర్ణాటకకు అప్పర్ భద్ర ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ఎట్లిస్తారు? ఎందుకంటే అక్కడ వాళ్లకు జాతీయ హోదా ఉంటుంది, ఇక్కడ పోలవరం జాతీయ హోదా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం జాతీయ హోదా ఉంటుంది. సరే మనం ఏదో కష్టపడి మనం నిర్మాణం చేసుకున్నాం కాళేశ్వరం, రేపు రానున్న రోజుల్లో పాలమూరు రంగారెడ్డి కూడా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కానీ ఈరోజు కేంద్రం నుంచి ఒక మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ చూడండి వాళ్ళ డబుల్ టంగ్ స్టేట్మెంట్స్, సుప్రీంకోర్టు విషయం మీదనేమో మీరు వెనక్కి తీసుకోండి అని చెప్తారు. గతంలో 2015-16 చాలా క్లియర్గా కేటగారికల్గా ఒక టెంపరీ మేక్ షిఫ్ట్ అగ్రిమెంట్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే అని ఆ డాక్యుమెంట్ లో రాసి ఉంటే ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మీరు ఎట్లా ఒప్పుకున్నారని చెప్తారు? ఒప్పించినోడు ఎవడు? కేంద్రం కాదా? అందులో సంతకం పెట్టింది, ఆ సమావేశం పెట్టింది కేంద్రం, ఇరు రాష్ట్రాలను పిలిచింది కేంద్రం, ఒప్పించింది కేంద్రం, అది కూడా ఒక సంవత్సరంకే. ఎందుకంటే 2018లో మళ్ళా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో చాలా క్లియర్ గా ఉన్నది. ఎస్కే జోషి గారు చాలా రిలీజ్ చేసిరు అప్పుడు 2018లో 50-50 వాటర్ షేరింగ్. మరి ఒప్పుకున్న వాళ్ళం అయితే 2018లో వాటర్ షేరింగ్ 50-50 అని ఎందుకు అంటాం? మరి మీరు చెప్పిన 2014-15 దానికే మేము ఉంటాం కదా, కట్టుబడి ఉంటాం కదా, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు చేస్తాం, ప్రతిసారి ఫిర్యాదు ఎందుకు చేస్తాం? సో అక్కడ కూర్చొని కేంద్రం ఆటలాడుతున్నది, ఆంధ్రప్రదేశ్ ఏమో ఇదే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవాళ బలైపోతున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి సక్రమంగా ఒక ప్రొసీజర్ని మెయింటైన్ చేసే బాధ్యత మనం ఈరోజు తీసుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రొసీజర్ని మెయింటైన్ చేయట్లేదు, ఇవాళ వాళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారు. మనం ఫోటోగ్రాఫ్స్తో సహా వాళ్ళ ముంగడ పెట్టినాం ఇవాళ, అందుకే ఎన్జీటీ కానివ్వండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, ఆపివేయండి అని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఇక కేంద్రం ఆలోచించాలి, కేంద్రం ఎంత స్టర్న్గా స్ట్రిక్ట్గా ఉండగలుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్స్ ఒకవైపు ఏమో, ఒక రాష్ట్రం పర్మిషన్స్ అనుమతులు. ఇవాళ చూడండి, మన దగ్గర ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోయి కాళేశ్వరం విషయం మీద సెకండ్ ఫేజ్ అవన్నీ పోయి పర్మిషన్లు ఆపివేయండి వాళ్ళకి ఇవ్వకండి అని అనలేదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఒక జాతీయ హోదా ఇవ్వండి అని మాట్లాడిన ఒక్క బీజేపీ ఎంపీ కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ ఎంపీ, ఇవాళ పిసిసి అధ్యక్షుడు కొత్త ఆయన కదా, ఆయన ఎంపీ కదా,
మరి ఎంపీగా ఒక్కసారన్న జాతీయ హోదా ఇవ్వండి అని అదే పాలమూరిని గతంలో రిప్రజెంట్ చేసి నువ్వు ఓడిపోయినంత మాత్రాన నువ్వు పాలమూరిని మర్చిపోతావా? అడగలేవా ఆ పాలమూరు రంగారెడ్డికి? సో ఇవాళ మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. ఐసోలేట్ అవుతున్నది తెలంగాణ ప్రభుత్వం. మనం ప్రొసీజర్స్ ని మెయింటైన్ చేస్తున్నందుకు కేంద్రము, ఆంధ్రప్రదేశ్, మన దగ్గర ఉన్న ప్రతిపక్షాలు మనల్ని ఐసోలేట్ చేసి కార్నర్ చేయడం జరుగుతున్నది. రైట్.